ఓ కంపెనీలా అందరికీ ఒకటే తీర్ల జీతం ఇస్తారా ఎవ్వరి పనితనం బట్టి వాళ్ళకు నెల జీతం అకౌంట్లు వేస్తారు ఓ నలుగురు ఒకటే కంపెనీ బండి కొడినా అన్ని బండ్లు ఒక తీరుల మైలేజ్ రావు నడిపేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది ఓ పది మంది బస్సు ఎక్కి ఒకటే తోవల ప్రయాణం చేసిన అందరికీ సేమ్ టికెట్లు కొడతారా వాళ్ళు దిగే స్టేజ్ని బట్టి టికెట్ రేట్ మారుతుంది సేమ్ అట్లనే ఓ క్లాస్లో అందరికీ ఒక తీర్లనే మార్కులు వస్తాయా వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఓ మార్కు అటో ఇటో వస్తుంది అంతే కదా అయితే నీట్ పరీక్ష మళ్ళా పెడుతున్నారు అందరికి కాదు పదిహేను వందల మందికే డాక్టర్ అనుకున్న పోయిన నెల ఐదున నీట్ పరీక్ష రాస్తే అండ్ల పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు కల్పడుతోని మంచి ర్యాంకులు వచ్చినాయట అంటే వాళ్ళు రాసిన క్వశ్చన్ల కంటే ఎక్కువ మార్కులు కలిపిండ్రు ఎన్ వైల సిలబస్ మారింది ఎగ్జామ్ సెంటర్ల రాస్తానికి సరిపోను టైం దొరకలేదని మార్కులు కలిపిండ్రట పరీక్ష పెట్టిన బోర్డోళ్ళు ఇంకా గమ్మత ఏంటంటే దేశమంతటా ఇరవై నాలుగు లక్షల మంది రాస్తే ఓ అరవై